మన జీవితంలో మన లైఫ్కి టైం మేనేజ్మెంట్ లేకపోతే మన జీవితంలో మనం చాలా నష్టపోతాం. మన జీవితంకే కాదు మన ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా మోసం చేసిన వాళ్ళు మొత్తం. లైఫ్ మెజర్డ్ విత్ టైం. మన జీవితము సమయంతో కలువబడుతుంది. సమయాన్ని మనం వేస్ట్ చేస్తే మన జీవితాన్ని మనం వేస్ట్ చేసినట్టు అవుతుంది. మన సమయానికి ఒక పర్పస్, ఒక మీనింగు లేకపోతే మన జీవితానికి కూడా మీనింగ్ ఉండదు. మన కోసం మనం ఎలాంటి ప్లాన్స్, పర్పస్ కలిగి ఉండకపోతే సాదా సీదా లైఫ్ని జీవిస్తే దాని ఎఫెక్ట్ మన మీదే కాదు మన ఫ్యూచర్ జనరేషన్స్ మీద పడుతుంది. కాబట్టి మన జీవితంలో మనకున్న సమయాన్ని ఎంతో వాల్యుబుల్గా చూడాలి. అట్ ద సేమ్ టైం దానిని చక్కగా వాడుకోవాలి. టైం మేనేజ్మెంట్ చేసిన వాళ్ళే టాప్ పొజిషన్కి వెళ్తారు. టైం మేనేజ్మెంట్ లేకోకుండా టాప్ పొజిషన్కి వెళ్ళిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు. సమయానికి ఉన్న విలువ మనం తెలుసుకోవాలి అంటే ఒక 2 బెస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. రన్నింగ్ రేస్ జరుగుతుంది. ఆ రన్నింగ్ రేస్లో ఖచ్చితంగా ఒకరు విన్ అవుతారు, ఒకరు సెకండ్ వస్తారు, ఇంకొకరు థర్డ్ వస్తారు. ఆ సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళని మనం ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు చెప్పే విషయం ఏంటంటే, నేను ఒక 20 సెకండ్స్ స్పీడ్గా పరిగెత్తుంటే ఆ ఫస్ట్ ప్రైజ్ నాకే వచ్చేది అని. థర్డ్ ప్రైజ్ వచ్చిన వానికి మనం ఇంటర్వ్యూ చేస్తే, నేను ఒక 40 సెకండ్స్ స్పీడ్గా పరిగెత్తుంటే ఆ ఫస్ట్ ప్రైజ్ నాకే వచ్చేదని మనం చెప్తాడు. ఆ 20 సెకండ్స్, ఆ 40 సెకండ్స్ విలువ ఏంటో ఆ సెకండ్ థర్డ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఓ మనిషి స్పీడ్గా వెళ్తూ యాక్సిడెంట్ అవుతుంది, కాలు చేయో డ్యామేజ్ అవుతుంది. అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు చెప్పే విషయం ఏంటంటే, నేను ఒక 1 మినిట్ స్లోగా పోయింటే ఈరోజు నాకు యాక్సిడెంట్ అయ్యి ఉండేది కాదు. ఒక మినిమం 30-40 స్పీడ్తో వెళ్ళుంటే నాకు ఇంత డ్యామేజ్ అయ్యేది కాదు, ఏదో చిన్న దెబ్బలతో నేను బయటపడేవాడిని అని చెప్తాడు. అంటే ఆ యాక్సిడెంట్ అయిన వానికి, ఆ రన్నింగ్ రేస్లో ఫెయిల్ అయిన వానికి తెలుస్తుంది సమయం యొక్క విలువ ఏంటో. మన జీవితంలో కూడా కొన్ని అలాగే జరుగుతాయి. మన టైంని సరిగ్గా మనం వాడకపోతే ఒక్క రోజుల్లోనే జీవితం చేంజ్ అయిపోతుంది, 1 అవర్లోనే జీవితం స్పాయిల్ అయిపోయే అవకాశం ఉంటుంది. అట్లాంటి సిచ్యుయేషన్స్ మనకు ఎదురవుతూ ఉంటాయి. 1 గంటలో వాళ్ళ జీవితం టర్న్ ఓవర్ అయ్యి సక్సెస్ వైపు వెళ్ళిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి మన జీవితంలో మనం మన సమయాన్ని మనం ఎలా యూజ్ చేస్తున్నాము అనేది ఖచ్చితంగా చూసుకోవాల్సిన విషయం. మనకి సంవత్సరంలో 4 సీజన్స్ వస్తూ ఉంటాయి. సమయమే తనను తాను సీజన్స్ రూపంలో మనకి చెప్తూ ఉంటుంది, ఈ చేంజ్ అవుతున్నాను అని. వేసవి కాలము, శీతాకాలము, వర్షాకాలము అని ఈ సీజన్స్లో టైం మనకు చెప్తుంది, నేను చేంజ్ అవుతున్నాను కాబట్టి మీరు మీకు కంఫర్ట్గా జీవించండి అని. ఏ సీజన్కి తగినట్టుగా ఆ సీజన్లో మనం కంఫర్ట్గా జీవిస్తామే తప్ప ఆ సీజన్ వెనుక ఉన్న మీనింగ్ని అర్థం చేసుకోకుండా జస్ట్ ఎండాకాలంలో ఎండాకాలం తగినట్టుగా మనం జీవిస్తాం. చలికాలం వచ్చినప్పుడు చలికాలానికి తగినట్టుగా స్వెటర్స్ వేసుకొని మనం బతుకుతాం. వర్షాకాలం వచ్చినప్పుడు వర్షాకాలానికి తగినట్టుగా బయటకు వెళ్ళేటప్పుడు ప్రికాషన్స్ తీసుకొని మనం జీవిస్తాం. సమయం కూడా తనని తాను సీజన్స్ రూపంలో బయలుపరుచుకుంటుంది. ప్రతి సీజన్లో మనం సమయం గురించి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, సమయమే తనను తాను ప్రతి 3 నెలలకు ఒకసారి చేంజ్ అవుతూ ఉంటే మన జీవితంలో కూడా మనం చేంజ్ అవుతూనే ఉండాలి. అంటే మనం మాట్లాడే విధానంలో, మనం పనిచేసే విధానంలో, మనం ఆలోచించే విధానంలో, ప్రతి దానిలో కూడా మనం రోజు రోజుకు చేంజ్ అవుతూనే ఉండాలి. మునుపటి జీవితంలాగా మన జీవితం ఎప్పుడూ ఉండకూడదు. ప్రతిరోజు, ప్రతి నెల మన జీవితంలో చేంజ్ అవుతూ ఉండాలి. ఇతరులు దాన్ని గమనించేంతగా మనం చేంజ్ అవుతూ ఉండాలి. దేవుడు మనకు ఒక పర్పస్ ఇచ్చి, మనకు ఒక అసైన్మెంట్ ఇచ్చి సమయంలో పెట్టినాడు. మనము నివసిస్తున్న ఈ సమయంలో మన పర్పస్ని మనం లేట్గా కనుక్కుంటే, మనకి 40-50 ఇయర్స్ వచ్చినప్పుడు కనుక్కుంటే దట్ ఈస్ వెరీ లేట్, చాలా లేట్ అవుతుంది మన జీవితాన్ని ముగించే లోపల దాన్ని కంప్లీట్ చేయడానికి. కాబట్టి మనం టీనేజ్లో ఉన్నప్పుడే లేదా మనం 20+లో ఉన్నప్పుడే మన పర్పస్ ఏంటో, దేవుడు మన ఎడల కలిగిన అసైన్మెంట్ ఏంటో కనుక్కొని దానిని ఫుల్ఫిల్ చేసి మనం దేవుని దగ్గరకు వెళ్ళాలి. సమయంలో జీవించే మనము ఎంత అవేర్నెస్గా ఉండాలంటే అంత అవేర్నెస్గా ఉండాలి. ప్రతి రోజుని మనం చాలా విలువైనదిగా చూడాలి. ప్రతి వారము, ప్రతి నెల కేర్ఫుల్గా జీవించాలి. మన దేవుడు మనకు అనుగ్రహించిన పర్పస్ని చాలా ఎఫెక్టివ్గా ఫుల్ఫిల్ చేసి మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి. సమయం గురించి ప్రతి ఒక్కరికి బేసిక్ అండర్స్టాండింగ్ ఖచ్చితంగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. ప్రజలు అంటారు.